87.86, 88.89, 1.03. ముఖ్యమంత్రి ఐకేంద్రం 95.99 నుంచి 96.84. 3% తప్ప ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ దట్ సర్వీస్. ఇంకొక పక్కన 108 సర్వీస్ 80.33 నుంచి 79.81 వచ్చింది, 0.52 మైనస్. ఇది మల్లమ్మ దగ్గర డేటా ఉంది. ఎన్టీఆర్ ల్యాబొరేటరీస్లో ఎందుకు ఇది ఉందంటే, వైద్య పరీక్ష కొరకు ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగారా అంటే అవునని 10% చెప్పారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ సూచించిన వైద్య పరీక్ష అందుబాటులో లేవని 32% చూపించారు. ఇంకొక పక్కన వైద్య పరీక్ష నిపుణులు అర్ధగంటలోపు మీకు సంబంధించిన నమూనా సేకరించి 13% చెప్పారు. నమూనాను సేకరించే సమయంలో సిబ్బంది ప్రవర్తన బాగాలేదని 17% చెప్పారు. అంటే డేటా కూడా ఉంది. ఈ డేటా యాక్ట్ చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది. నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. అంటే ఇది రాబోయే రోజుల్లో కూడా ఎక్కడికక్కడ మా దగ్గర ఈ డేటా పెట్టుకొని లాస్ట్ మైల్ ఫంక్షనరీ విత్ యాక్టివిటీ మన దగ్గర ఐడియా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి కానీ ట్రైనింగ్ ఇవ్వడం, స్కిల్ అప్గ్రేడ్ చేయడం ఇవన్నీ చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు ఆసుపత్రి సిబ్బందిని విధిగా ప్రతిరోజు మాసిన దుప్పట్లు ఉతికిన వాటితో మార్చడం లేదు, 4.88 ఈ నెలలో 16 నుంచి 4కి వచ్చింది. ఏ హాస్పిటల్లో మార్చలేదు కూడా ఉంది డేటా, ఏ రోజు మార్చలేదు కూడా ఉంది డేటా. సో ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ యాక్షన్. ఇది కానీ చేసి ఈ 24 సర్వీసెస్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ 24 సర్వీసెస్ కానీ చేయగలిగితే మొత్తం ఇది అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇటీవల కాలంలో సరిగా పర్సన్స్ కొంతమంది 108లో సర్వీస్ ప్రొవైడ్ చేయకపోతే 244 మందిని రిమూవ్ చేశారు. ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ నుంచి 100% ఇంప్రూవ్ అయిపోతుంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్, వీఆర్ హ్యావింగ్ డేటా. కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ సమర్థవంతంగా ఇవన్నీ పనిచేయచ్చు, వాళ్ళకే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వచ్చు. అవసరమైతే 90 అండ్ అబవ్ పోతే ఐ వాంట్ గివ్ సమ్ స్పెషల్ ఇన్సెంటివ్ ఫర్ ది సర్వీస్ ప్రొవైడర్. వై వీఆర్ స్పెండింగ్ ఆల్ దిస్ మనీ? నేను స్పెండ్ చేసేది కామన్ మ్యాన్కి బెనిఫిట్స్ రావాలి, కామన్ మ్యాన్కి మెరుగైన సేవలు. అది ఏదైనా కావచ్చు, అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా సరే ఇచ్చే పరిస్థితి రావాలి. అదే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ టీచర్స్ మీద 70.74 నుంచి 70.99 పెరిగింది. అబౌట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 59.88 నుంచి 60.46 పెరిగింది. మిడ్ డే మీల్ స్కీమ్ 66.18 నుంచి 67.24 పెరిగింది. ఇది ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి, మోటివేట్ చేయాలి, చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. అదే మరిగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిజేబుల్డ్, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. అంగన్వాడీ ప్రొవిజన్స్ 87 నుంచి అక్కడే ఉంది. ఏడబ్ల్యూసీ ఫెసిలిటేషన్ చిల్డ్రన్ 91 నుంచి 90.79కి వచ్చింది. పీడబ్ల్యూ అండ్ ఎల్ఎం ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ 90.91 నుంచి 90.64కి వచ్చింది. మిడ్ డే మీల్ స్కీమ్ ఇక్కడ అంగన్వాడీలో 94.10 నుంచి 93.38కి వచ్చింది. అన్నా అమృత హస్తం ప్రెగ్నెంట్ ఉమెన్కి 92.64 నుంచి 91.87కి వచ్చింది. బాలామృతం 92.19 నుంచి 91.43. ఏడబ్ల్యూసీ ఫెసిలిటీస్ టీచర్స్ 96.77 నుంచి 96.93. అన్నా అమృత హస్తం లాక్టేటింగ్ ఉమెన్కి 91.23, 90.03. ఆల్మోస్ట్ ఆల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 90 అండ్ అబవ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. దట్ ఈస్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఆల్ డేటా. దే ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. అందుకే ఇటీవల అంగన్వాడీ టీచర్లు జీతాలు పెంచడం ఇవన్నీ చేసిన తర్వాత దే ఆర్ ఆల్సో హ్యాపీ, వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. ఎవరైతే బాధ్యతగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారో వాళ్ళని ఎప్పటికెప్పుడు నేను అందుకే చెప్పాను, నన్ను కూడా పబ్లిక్ని ఎంఫోర్ చేసినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎప్పటికప్పుడు ఎంఫోర్ చేస్తాం. అదే సమయంలో పార్టీ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుంటే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేస్తాం. ఎక్కడికక్కడ కెపాసిటీ బిల్డింగ్ ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ అస్. ఇప్పుడంతా డేటా ఉంది కట్ చేస్తాం. ఇవి చేసిన తర్వాత ఈరోజు ఏపీ స్టేట్ మీద చూశారు, ఫస్ట్ ప్లేస్ ఇన్ ఎంప్లాయబుల్ స్కిల్స్ వీఆర్ నెంబర్ 1, ఫస్ట్ ప్లేస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్,
దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నాలుగేళ్లలో ఇది చేశాం, ఇంకా భవిష్యత్తులో డిస్టెంట్ నెంబర్ వన్కి వెళ్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే, యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ ఒక మాట అంటాడు, భవిష్యత్తులో కులం, మతం, ప్రాంతం, ఎత్తు, పొడుగు ఏమాత్రం ఉద్యోగ అర్హతలు కావు, కాలేవు. నేర్చుకునే జిజ్ఞాస, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలిగే తపన, కొత్త విషయాలపై ఆసక్తి, చక్కని ఆరోగ్యం, మానసిక సమతుల్యత, చక్కని భావ వ్యక్తీకరణ, ఇవే మంచి ఉద్యోగానికి రాచబాటలు. ఇవి లేని దేశాలు, ప్రాంతాలు చరిత్రలో స్థానాన్ని సంపాదించుకోలేవు. ఎందుకంటే చరిత్ర వేగం అంత పెరిగింది కనుక, సమాజ పరిణామం క్రమం అంత మారింది కనుక. దీస్ ద రియాలిటీ. నేను పలానా కులం, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు భవిష్యత్తు ఉంటుంది, నేను పలానా మతం, నేను పలానా బంధువు, నేను ఎత్తు 7 అడుగులు ఉన్నాను, ఇవి అవన్నీ అయిపోయినాయి. నీ వల్ల లాభం ఏముంటుంది అనేది ఇంపార్టెంట్ ఇష్యూ.